మరి ఇటు ప్రభుత్వ పథకాలు చేదోడు ఆదోడికి నడి పేదలకు కూడా కటికే పేదోడికి కూడా అందుతున్నాయి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాట్లాడాలంటే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలి. ప్రత్యక్ష రాజకీయాల్లో లేకుండా పవన్ కళ్యాణ్ ఇట్లా మాట్లాడటం విడ్డూరం. అసలు పవన్ కళ్యాణ్ మాట అనేది ఎవరు ఒక అభిమాని కూడా మాట్లాడట్లేదు. నేను ఇంతకుముందు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అభిమానిని, నేనే ఇలా చెబుతున్నాను, పవన్ కళ్యాణ్ ఇట్లా రాజకీయాల్లో ఉంటాం సిగ్గు చేయటు, అది కూడా టీడీపీ కొమ్ము కాయటం, ఇంకా సిగ్గు చేయటు, పొత్తులతో కాదు పక్కలేస్తూ వస్తున్న పార్టీ ఏది అంటే జనసేన పార్టీ అని చెప్పేసి నిక్కచ్చు చెబుతాను. 2013 గబ్బర్ సింగ్ దగ్గర నుంచి నేను వేరే అభిమానిగా ఉంటూ బెనిఫిషియర్లకు కూడా వెళ్ళి తన్నులు తిన్న వ్యక్తిని నేను. ఇవాళ నేను పవన్ కళ్యాణ్ ఎందుకు ఇలా చేస్తున్నాడని సిగ్గు చేటుతో తలదించుకొని ఎవరైనా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుంటే తలదించుకొని వెళ్ళే వ్యక్తిని నేను. ఇలా పవన్ కళ్యాణ్ రాజకీయం ఏందో నాకు తెలుసు. ఏరా అభిమానిగా చెబుతున్నాను, పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడు, పవన్ కళ్యాణ్ సినిమాలకే అతీతం, సినిమాలు సగం రాజకీయం సగం అంటే కుదరదు. ప్రతిదీ సినిమాలకి అంకితం అవ్వాలి, రాకపోతే ఆ రాజకీయాలకు అంకితం అవ్వాలి. మొన్న వచ్చాడు రోగం అని చెప్పేసి, ఇంట్లో రోగం అని చెప్పేసి ఇంటికి వెళ్ళి మొన్న బేలు తెచ్చుకున్నాడు. ఇవాళేమో హార్ట్ వాల్స్ బ్రాక్ అయ్యి, వాల్స్ బ్రాక్ అవటానికి 4 రోజులు టైం పట్టిద్ది రావడానికి అన్నాడు. రేపేమో రేపు లేదు ఎల్లుండి నారా లోకేష్ పాదయాత్ర చేస్తా అంటుండు. ఇన్ని రోజుల నుంచి చేస్తే ఈ లోపల రాష్ట్రం దాటిపోయేవాడుగా. ఆయనకి ఇష్టం కదా, ఒరిస్సాలో కూడా పాదయాత్ర చేసేవాడు, జాతీయ పార్టీ అనుకుంటున్నాడు కదా నారా లోకేష్, ఒరిస్సాలో కూడా చేసేవాడు ఈ పార్టీకి. ఆయన సజావుగా సాగిపోయితే పాదయాత్ర అదే జాత కాలేదు, అదే సగం ఆగి ఢిల్లీలో తొంగున్నాడు. ఢిల్లీ అయిపోయింది, రేపు విజయవాడ వస్తారు, ఎల్లుండి రాజోల నుంచి మొదలంటాడు. రాజోల నుండి తూర్పు తిరిగితే కాకినాడ పోర్టుకి వెళ్ళి తిరిగి తూర్పు తిరిగి దండం పెట్టుకుంటే ఒంగుంటే మహాదేవ అంటారు. ఇలా గోళక మీద అడిగింది అర్థం కాదు. ఎవరన్నారు జన్మభూమి కమిటీలు వస్తే బెటర్ వాళ్ళకి, పార్టీలు చూడట్లా, మనుషు కులాలు చూడట్లా, గోత్రాలు చూడట్లా, అర్హులైన వాళ్ళందరికీ పథకాలు ఇస్తున్నారు. ఎందుకంటే ఏం కావాలి, నువ్వు మా పార్టీ కదా, నీకు 4 ఉద్యోగాలు ఇస్తే నీకు బెటరా? అదేనా నారా లోకేష్కి కావాలి, చంద్రబాబు నాయుడుకి కావాలి? అది కావాలంటే మీరు చెప్పండి. జగన్ గారు వస్తారు, ఎన్నండి ఆఫ్టర్ ఆల్ 175, మేము అంతే అక్సెప్ట్ చేస్తాం. వాట్ అవర్ లీడర్ విఆర్ లీడర్ కుప్పం వెళ్ళలేక హైదరాబాద్లో ఉండు చంద్రబాబు. అలాంటిది కుప్పం ఏముంది, భరత్ నరగని చెబుతాడు. విజయలక్ష్మి, జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన బాగానే ఉంది, కానీ 60 సంవత్సరాలు తగలటమే, డబ్బులు పడలేదు మాకు. అట్లా కాదుగా, 60 తగిలితే పడవన్నారు, 50 61 తగిలింది. అవి కూడా మొన్న పడ్డా, ఇంక పట్టలే. తర్వాత నాకు కాలు ఇరిగి చెయ్యి ఇరిగి ఇద్దరు పిల్లలు చచ్చిపోయి, ఈ పార్టీ మళ్ళానే మా పిల్లలు చచ్చిపోవటం కూడా కచ్చపూర్వకంగా. రాజశేఖర రెడ్డి గారు గెలిచినప్పుడు ఆ కక్ష అనేది తెలుగుదేశం పౌరులు మా మీనబడి పిల్లల్ని ఇచ్చేశారు. ఇద్దరు పిల్లలు, అబ్బాయి అమ్మాయి, 23 సంవత్సరాల అబ్బాయి, 20 సంవత్సరాల అమ్మాయి, ఇద్దరు చనిపోయారు. అయినా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు ఇక్కడ. తర్వాత ఇక తిరిగినా కూడా పిల్లలు చచ్చిపోయి తిరిగినా కూడా మాకేం చేయలేదు ఇక్కడ. జగన్ గారు గెలిచినాకనే పెన్షన్ వస్తుంది ఆయనకి. నాకు ఏమీ లేదు, మాకు పిల్లలు పెట్టేవాళ్ళు లేరు, ఆదరణ లేదు. కనీసం మాకు ఏదన్నా సాయం చేయమని అడిగినా కూడా ఎవరు చేయటం లేదు అసలుకి. అది సంగతి. జగన్ గారే గెలవాలి మరి, ఆయనే గెలవాలి. మాకేం చేయలేదు, మాకు అసలు ఏం చేయలేదు. 13 సంవత్సరాలు మీరు వైఎస్ఆర్ పార్టీ గారు అన్నారు, పెన్షన్ పెట్టాలంటే వైఎస్ఆర్ పార్టీకి మీ పెన్షన్ పెట్టమన్నారు. మాకేమీ ఇవ్వలే, మాకు కులభేదం ఏది, పదవులు అనేది ఏది మాకు అవసరం లేదు, ఎవరికైనా మేము ఇస్తాం అన్నాడు జగన్ గారు. పార్టీ ఏది లేదు, ఏ పార్టీ అయినా సరే మేము ఇస్తాం అన్నాడు జగన్ గారు.
మా ఫ్యామిలీ మొత్తం ఓయేసారు చెప్పింది మాకు జగన్ అంటే మా దేవుడు అండి జగన్ అంటే మాకు చాలా ఇష్టం ఏ పనైనా ఏదైనా వారంటీలే చేస్తున్నారు మేము బయటికి వెళ్ళకోకుండా ప్రతి ఒక్కటి జగన్ చూసుకుంటున్నాడు వారంటీ చూసుకుంటున్నారు ఎప్పుడైనా టీడీపీ ఉన్నప్పుడు ఎప్పుడైనా బయటికి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు మా ఇంటికే వచ్చి చేస్తున్నారు ఏ పనైనా ఓకే అండి థ్యాంక్ యూ సింహం సింగిల్ గా వస్తుందండి ఎంత పందులు గుంపులుగా వస్తే సింహం సింగిల్ గానే వస్తుంది ఇప్పుడు వచ్చేది కూడా జగనేనండి ఓకే అంతేనండి మాకు జగన్ అంటే అంతే నమ్మకం అండి అవునండి మాకు దేవుడు లాగే ఉన్నాడండి దేవుడే పేదలకి ఇల్లు ఇంటికి వచ్చి మన బియ్యం రైతు భరోసా ప్రతిదీ ఒక్కటి చేస్తున్నారండి పేదలకి ఇల్లు అన్ని బాగున్నాయండి జగన్ పెట్టిన ప్రతి ఒక్కటి బాగుందండి అందుకే మా దేవుడు అంటున్నామండి మేము ఎవడు పడితే వాడు ఓడిస్తాం ఓడిస్తాం అంటానికి ఇది ఎవడు అడ్డ కాదు జగన్ అన్న అడ్డ జై జగన్ చెప్పండి నా పేరు నాగలక్ష్మి నిన్న పైన నాగలక్ష్మి నాకు 60 ఏళ్ళు నాకు రాట్ల మా ఆయనకు వస్తుంది ఇప్పుడు మా ఇంటికి వచ్చేస్తున్నారు మా పిల్లగాడే చంద్రబాబు ఇదే బాగుంది మా అబ్బాయే వారంటీ ఇంకేమారి బాగుంది ఎవరు చంద్రబాబు